పరలోకమందున మా తండ్రి, ఈ రెండో రోజు సభలో ఈ ప్రాంతానికి కావాల్సినది, మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలకు కావాల్సినది, మేలువైన సంగతులు అందించడానికి ప్రయత్నం చేస్తుండగా ఇది మీ సన్నిధిగా మలసి మీరే ఈ ప్రాంతంలో నుండి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు చెప్పిన మాటలను బట్టి తండ్రి, వారి మనసుల్లో మీ వాక్యాన్ని నాటుకుంటూ ఈ తర్వాత మాటల ద్వారా ఇంకా తమను తాము సరిదిద్దుకుంటూ ఏవైతే మా కుటుంబాల్లో ఉండాలో, దేనికైతే ప్రధానమైన స్థానం ఇవ్వాలో మాకు నేర్పిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. మీ ఉన్నతమైన పిలుపును గ్రహించిన వారిగా, మీరు కోరుకున్న స్థానాన్ని మా జీవితంలో ఇచ్చేవారిగా మమ్మల్ని అందరినీ నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. ఆలస్యం అవుతుంది, కొంచెం త్వర త్వరగా దేవుని మాటలు విందాం. ఇప్పటివరకు సహోదరులు చెప్పినట్లుగా క్రైస్తవ్యంలో కలుషిత బోధ అనేది పెద్దపీట వేసుకుంది. దేవుణ్ణి దేవుడిగా అర్థం చేసుకోవడానికి బదులు దేవుణ్ణి అవసరాలకు నమ్ముకునేటట్టుగా తయారు చేసేసారు. ఇది ఒక వర్గం అయితే, దేవుని అవసరాల కొరకు నమ్మకూడదన్న క్లారిటీ దగ్గరికి వెళుతూనే నాస్తిక సిద్ధాంతాల కన్నా భయంకరంగా మారిపోయారు. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే మరీ అమోహం. కొంతమంది క్రైస్తవులను చూస్తుంటే వీరు నాస్తికులా, క్రైస్తవులు అర్థం కాదు, పేరుకు బైబిల్ పట్టుకుంటారు. నన్ను అడిగితే దేవుణ్ణి దేవుడిగా అర్థం చేసుకోలేకపోతున్నామండి ఒక సగటి క్రైస్తవులుగా మనం. అది ఈరోజు మీకు నేర్పిస్తాను. ఈ రెండో రోజు దేవుణ్ణి అడిగి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి అన్నది బైబిల్ సారమైతే, దేవుణ్ణి ఏమి అడగొద్దు అన్నది బోధన కూడా క్రైస్తవ్యంలో ఉంది. ఏది ఏమైనా పనికొచ్చే విషయాల కన్నా పనికిరాని విషయాల మీద బోధకులకి మమకారం ఎక్కువైపోయింది. మనిషిని నిలబెట్టే సారం కన్నా మనిషిని చెడగొట్టే సారాలు ఎక్కువైపోయాయి. చేపలు పట్టారు అంటే చేపలు చెదరగొట్టే బ్యాచ్ ఎక్కువారు. చాలా నైపుణ్యత ఉండాలి. అందుకే ఒక ఉన్నతమైన వచనంతో ఈరోజు మన ప్రయాణం కొనసాగడం మంచి సంగతులవి, క్రైస్తవ కుటుంబాలకి కావలసినవి. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఈ సువార్త రాసింది సామాన్యుడు కాదు, ఒక ట్యాక్స్ కలెక్టర్. ఒక ట్యాక్స్ కలెక్టర్ దీన్ని రాస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆయన, రోమా ప్రభుత్వం తరపున ప్రజల దగ్గర ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్న ఆయన మారిన తర్వాత క్రీస్తుని నమ్ముకున్న వారు ఎలాంటి విలువలతో బ్రతకాలి, ఒకవేళ ఈ లౌకిక సంబంధమైన అవసరాల్లో ఉక్కిరిబిక్కిరైపోతే మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దేవుని మీద ఎలా ఆనుకోవాలో ఒక మంచి మాటలు ఆయన ఉట్టంగిస్తున్నాడు. ఒకసారి చూడండి 6వ అధ్యాయం 30వ వచనం నుండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డినే దేవుడు ఇలా అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరణిత్యముగా వస్త్రము ధరింపజేయను కదా, వస్త్రములు ధరింపజేయను కదా. ఏం కంపేర్ చేస్తున్నాడైనా, పైకి వెళ్దాం కొంచెం 27వ వచనం, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు. కొంతమంది తెగ ఫీల్ అయిపోతుంటారండి, ప్రపంచంలో ఎవరికి కష్టాలు లేనట్టు, వీరికే కష్టాలు ఉన్నట్టు, ఆకాశం విరుగు పడిపోతున్నట్టు, భూమి ఇతన్నే మింగేయడానికి సిద్ధమవుతున్నట్టు,
ఇలా బాధ అంతే ఇంత కాదు, నీకేం తెలుసురా నా గురించికి, నా ప్లేస్లో నువ్వు ఉంటే ఎప్పటిక ఆత్మహత్య చేసేసుకుంది అంటాడు. అందుకే అట్టి వారి గురించి మానవ సైకాలజీ తెలిసిన ప్రభు తన ప్రియ శిష్యునితో రాయిస్తున్నాడు. మీరు ఎంత వరి అవుతున్నారు కదా 20 ఏళ్ళ జీవితంలో, మీరు ఫీల్ అవ్వడం వల్ల మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలరా, మీ వల్ల అవదయ్యా అంటూ ఏమంటున్నాడు చూడండి. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. చూసారా, దేవుణ్ణి నమ్ముకుంటే జీవితం ఎలా ఉంటుందంటే గడ్డు పువ్వు ముందు ఐశ్వర్యంతుడైన సొలొమోను కూడా సరిపోడట్లేదు. ఒక విధంగా మాట్లాడుకోవాలంటే గడ్డు పువ్వు కన్నా ఏనమన్నారు ఎవరిని, సొలొమోను గారిని. దేవుని మీద ఆధారపడిన గడ్డి పువ్వే అంత అందంగా ఉంటే ఉదయం వికసించి సాయంత్రం వాలిపోయి ఈ గడ్డి పువ్వుల్నే దేవుడు ఎంత అందంగా అలంకరిస్తే, ఓ మనిషి నువ్వు దేవుని మీద ఆనుకోడు నేర్చుకో అంటున్నాడు. మనం దేవుని మీద ఆనుకుంటామండి, అనుకుంటాం అని. దేవుని మీద ఆనుకో. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి పనికిరాని స్నేహితులు చెప్తాం, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి పనికిరాని పెద్దలకు చెబుతాం, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి పనికిరాని జన సమూహానికి చెబుతాం. ఇక ఇది ఎలా సొల్యూషన్ దొరుకుద్ది అనుకున్నప్పుడు ఎవరెవరు సంప్రదించాలో అందరినీ సంప్రదిస్తాం. ఇక ఎవడి వల్ల జరగదు అన్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వే ఉన్నా ప్రభువా అంటాడు. అప్పుడు దేవుడు కూడా పట్టించుకోడు. అన్నీ అయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తాం కనుక దేవుడు కూడా మనకు సొల్యూషన్ ఇవ్వడు. మన మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, మన జీవితంలో కేంద్ర స్థానం ఆయనే అవ్వాలి. నీకు కష్టం కలుగుతుందా, కన్నీళ్ళు వస్తున్నాయా, ఎయ్ మొకల్లే దేవుడికి చెప్పు. దేవుడికన్నా ఎవడైనా గొప్పగా ఓదార్చగలదా చెప్పండి. మాయగాలి నమ్మి మనుషులకు చెబుతాం మనం, వారేదో మనకు సమర్థిస్తారు అనుకుంటాం కానీ వారు ఏమీ చేయరు, ఇంకా నేను నొప్పిస్తారు తప్ప మనుషుల వలన కొన్ని జరగవు. అందుకే అన్నీ అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం కనుక మన పని ఏది అవ్వదు, జరగదు. ప్రార్థన చేసిన జవాబు ఎందుకు వస్తుంది, ఆ మొదటి రోజు దేవునికి చెప్పుకోవచ్చు కదా. దేవునికి చెప్పు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మత్తయ్య గారు రాస్తున్నారు, యేసుక్రీస్తు వారు అన్నమాట, మీరు మొదట దేవుని వైపు చూడడం నేర్చుకోండి. చాలామంది చాలా విషయాలు చెబుతుంటారండి, ఏంటండి నా లైఫ్ సెటిల్ అవ్వట్లేదు, నేను యథార్థంగానే ఉంటానండి, బాగానే ఉంటాను, నీతి నిజాయితీగా ఉండాలనుకుంటాను, అయినా నా లైఫ్కి ఒక ఆన్సర్ దొరకట్లేదు. అట్టి వారందరికీ సొల్యూషన్ ఈరోజు చదువుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడలా, అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా దేవుడు నీకు వస్త్రములు ధరింపజేయను కదా, కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, దేవుడి మీద కాకుండా తనను తాను కప్పుకోవాలనుకున్నవాడు ఎవడితో సమానమో తెలుసా, అన్యుడితో సమానం. ఈ క్లారిటీ మిస్ అయిపోకండి. దేవుని కనుసన్నల్లో దేవుని చిత్తానుసారంగా తిన్న తప్పు కాదు, దేవుని చిత్తానుసారంగా నువ్వు వస్త్రాలు ధరించుకుని వస్త్రాల కొరకు ఆయన ఇస్తే ధరించుకున్న తప్పు కాదు. మన గూర్చి మనం ఆలోచించుకుంటే దేవుడికి దూరంగా జరిగిపోతామండి. ఆదామవులు ఉన్నారు కదూ, ఆదామవులు చేసిన పాపం ఏంటి, తమ గూర్చి తాము ఆలోచించుకోవడమే పెద్ద పాపం. మీకు కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు ఈరోజు సంగతులు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆదామవులు చేసిన పాపం ఏంటో తెలుసు, వారి గురించి వారు ఆలోచించుకోవడమే. ఏం ఆలోచించుకుంటున్నారు, పాపం చేసిన వెంటనే తమ దేహాలు కప్పుకోవడానికి ఏం కుట్టుకున్నారు,
ఆకులు తెచ్చి కచ్చడములు తెచ్చి వస్త్రాలుగా కుట్టుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ వస్త్రాలు ఎంతసేపు ఉంటాయి? ఎండ కాస్తే సాయంత్రంకి వాలిపోతాయి. మనిషి మన గురించి మనం ఆలోచించుకుంటే టెంపరీగా ఉంటుంది, దేవుడు వారి దేహాల గురించి ఆలోచించి సుదీర్ఘమైన వస్త్రాలు ధరింపజేశాడు. అవి చర్మపు చొక్కాయలు. మన గురించి మనం ఆలోచించుకుంటే మన దేహాలకి ఆకులు కప్పుకున్నట్టుంటుంది. దేవుడు మన గురించి ఆలోచించాడు అనుకోండి, లాంగ్ లాంగ్ ఎగో. దేవుడు వస్త్రాలు ఇస్తాడు, దేవుడే నీకు తిండి పెడతాడు, దేవుడే నీ జీవితాన్ని చక్కగా డిజైన్ చేస్తాడు. కాకపోతే మనం కంగారు పడిపోయి మన లైఫ్ను మనం డిజైన్ చేసుకోవాలనుకుంటాం, అందుకే సరిగ్గా ఉండదు. మన జీవితాన్ని మనం సరి చేసుకోవడం మనకు రాదండి. మన జీవితంలో మనం ఏదో పాఠాలు నేర్చుకోవడం అనేది జరగదు. జీవితాన్ని ఇచ్చిన వాడే జీవితాన్ని అందంగా తీర్చిదిద్దగలడు. మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. ఎప్పుడైతే ఆయనకు అప్పగించామో ఆయన చెబుతాను అంటున్నాడు, ఇదిగో అన్యజనులు తమ గూర్చి తాము ఆలోచించుకుంటారు, వారి తిండి గూర్చి వారి వస్త్రాలు గూర్చి. మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? మీకు తిండి ఇచ్చేది నేను, మీకు వస్త్రాలు ఇచ్చేది నేనే అంటూ ఏమంటున్నాడు చూడండి కిందకి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమంటున్నాడు? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి, ఫస్ట్ ఆయన్ని చూడండి, మొదట ఆయన వైపు చూడండి, ఆయన రాజ్యం సంఘంలో సభ్యత్వం పొందండి. సార్వత్రిక సంఘంలో ఒక నిజాయితీ క్రైస్తవుడిగా నువ్వు ఉండు, మొదట ఆయన వైపు చూడు. అన్ని జనులు ఏవే ఆటలు కొరకు ఆలోచిస్తున్నారో అవన్నీ నీకు అవసరమన్న సంగతి దేవునికి తెలుసు. మొదట ఆయన పనిలో ఉండు, ఇక మిగిలింది ఆయన చూసుకుంటాడు అన్నట్టు. నమ్మకం ఉందా అది? అంత నమ్మకం ఎక్కడ ఉంటుంది మనకి? ఉండొచ్చు కానివ్వండి, మరీ దేవుడికి గాల్లో దీపం పెట్టకూడదండి. అండి అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దీపం కూడా ఉండదురా అయ్యా, గాల్లో దీపం కూడా ఉండదు. విశ్వాసం అంటే విశ్వాసానికి ఆధారాలే లేవు అన్నట్టు. గాల్లో దీపం అంటే దీపం కూడా ఉండదు. విశ్వాసం అంటే దేవుడిని నమ్మేయాలంటే మన లైఫ్ని ఆయనే డిజైన్ చేస్తాడు. ఆయన అంటున్నాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, మీ లైఫ్ నేను ఎలా చక్కదిద్దాలో నాకు తెలుసు అంటున్నాడు. మీరెందుకు మీకోసం ఆలోచించుకుంటున్నారు? నా కోసం ఆలోచించండి. అదే చదవబడిన వాక్య పఠనం, మీ చింత యావత్తు నా మీద ఇవ్వండి, నా చిత్తాన్ని తెలుసుకోండి అన్నాడు. మీ చింత యావత్తు నా మీద ఇవ్వండి, నా చిత్తాన్ని తెలుసుకోండి, నా చిత్తాన్ని మీరు చెయ్యండి, మీ ఇష్టాలు మీ కష్టాలు నేను చూసుకుంటాను అన్నాడు. మన గురించి మనం ఆలోచించుకుంటే అస్సలు బాగోదండి లైఫ్. చాలామంది అనుకుంటారు చూసారా, ఎక్కువ మంది ఎలా చేయలేండి అలా చేయలేము. కానీ ఈ ఆలోచన సరళ ఎంత ఏమవుతుందో తెలుసా? ఆ ప్లాన్స్ అన్నీ ఫెయిల్యూర్ అవుతుంటాయి. ఎందుకు చెప్పండి? మనకు తెలియదు రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం జరగబోతుందో మనకు తెలియదు. కనుక అంత బాగుందిలే అనుకుంటాం, కానీ రేపు అన్నది వచ్చేసరికి అనుకున్న దానికి పూర్తిగా విరుద్ధమైపోతుంది. అలానే జరిగింది ఒకరోజు ఒక వ్యక్తి జీవితంలో. స్టీవ్ జాబ్స్ తెలుసు కదా అందరికి, యాపిల్ అధినేత. ఆయన ఎలా ఉండేవాడో తెలుసా? దేవుడి మీద ఆనుకుంటే జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యాపిల్ అధినేత, యాపిల్ బ్రాండ్ ఉంది కదా అది, చిన్న ఉద్యోగం చేసుకునేవాడు ప్రారంభంలో. చిన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు సరిగ్గా తిండి ఉండేది కాదు, సరిపడిన శాలరీ ఆయనకు ఉండేది కాదు. ఆయన జీవితంలో కసిపెంచుకున్నట్టు, నా దగ్గర ఏదైతే లేదో అవన్నీ నేను సంపాదించాలనుకున్నాడు. లేని ధనం లేదు నా దగ్గర, పేరు ప్రఖ్యాతులు లేవు సమాజంలో, ఈ రెండు నాకుంటే చాలనుకున్నాడు. దివారాత్రులు కష్టపడ్డాడు, బైబిల్ ముందు కాదు జీవితంలో. దివారాత్రులు కష్టపడి ఒక యాపిల్ అనే ఒక బ్రాండ్ను సృష్టించాడు. నిజంగానే తన జీవితంలో లేని ఆ రెండు, ఆ ధనము పేరు ప్రఖ్యాతులు రెండు వచ్చేసాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ రెండిటితో పాటు ఊహించని మరణం కూడా ఆయన పలకరించేసింది.
పోయి మంచాన్ని జాయిన్ చేసేసారు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు అనే జీవితంలో అర్థమైపోయింది. ఎంత డబ్బుంది నన్ను ఈ వ్యాధి నుంచి విడిపించలేదా? సమాధానం, విడిపించలేదనే వచ్చింది. నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నన్ను విడిపించలేదా? సమాధానం, విడిపించలేదనే వచ్చింది. అప్పుడే అర్థమైంది నేను చచ్చిపోవడం గ్యారంటీ అని. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నా దగ్గర లేని డబ్బు నా దగ్గర ఉంటే చాలు, ఇదే లైఫ్ అనుకున్నాడు. నా దగ్గర లేని పేరు ప్రఖ్యాతులు నా దగ్గర ఉంటే చాలు, ఇదే లైఫ్ అనుకున్నాడు. ఊహించిన పరిణామం ఏంటో తెలుసా? లైఫ్ అంటే ఇది కాదని మరణం చెప్పకనే చెప్పింది, నువ్వు చచ్చిపోతావని నేర్పించింది. అప్పుడు అన్నాడు తెలిసి తెలియని ఒక మాట, భూమి మీద మనిషికి మిగులుండిపోయేది ఏదైనా ఉంది అంటే కొన్ని మంచి పనులు అన్నాడు అంతే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ మంచి పనులు ఏంటో ఆయనకు కూడా తెలియదు. భూమి మీద ఏదైనా ఉంది అంటే కొన్ని మంచి పనులు, అన్నీ సంపాదించాను, తృప్తి లేకుండా చచ్చిపోతున్నాను అన్నట్టు. ఏదైతే లేదనుకున్నానో అన్నీ దగ్గరకు తెచ్చుకున్నాను, కానీ నా ముగింపులో తృప్తి లేకుండా చనిపోతున్నానని స్టేట్మెంట్ ఇచ్చి చచ్చిపోయాడు. దీనికి క్వైట్ ఆపోజిట్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని చూపిస్తాను మరలా మీకు. దేవుడి మీద అనుకోకుండా తన గురించి తన ఆలోచించుకుని లైఫ్ డిజైన్ చేసుకున్నాడు, విచారంతో శ్మశానానికి పోయాడు. దేవుని మీద అనుకుని బిజినెస్లో డెవలప్ అయిన వ్యక్తి సంతోషంతో పరలోకాన్ని తొక్కాడు, పరలోకపు సహనమైన పరదేశులకు అడుగులు వేశాడు. ఆయన ఎవరో తెలుసా? విలియం కోల్గేట్. కోల్గేట్ పేస్ట్ ఉంది కదా, ఉప్పు ఉందా లేదనుకుంటాం మనం. ఈ మధ్య ఉప్పు ఉందా లేదని గ్లాసులు పగలగొట్టి వచ్చేస్తున్నారు, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, ఏ ఉప్పు లేదా అడుక్కోకూడదా, కారం ఉంది, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతారు. కోల్గేట్లు ఉప్పు కాదు, దాని వెనక బలమైన విశ్వాసం ఉంది. దట్ ఈస్ కోల్గేట్ పేస్ట్. ఆయన హిస్టరీ తెలిసి ఆశ్చర్యపోతామండి. 18వ శతాబ్దం లండన్ ప్రాంతం. ఆయన ఎట్లొచ్చాడో తెలుసా? క్యాండిల్స్ అమ్ముకునేవారు, క్యాండిల్స్, చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేవాడు. చిన్న ఫ్యాక్టరీ ఉండేది. ఒకరోజు అది కూడా ఆర్థిక ఇబ్బందుల వలన మూసేశారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఫ్యాక్టరీ మూయబడిన తర్వాత, ఆ కుటీర వ్యాపారం మూయబడిన తర్వాత తినడానికి తిండి కూడా ఉండేది కాదు వారికి. చాలా కష్టాలు అనుభవించారు. ఒకరోజు తను చదువుకున్న రోజుల్లో ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండు పైలట్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు అనుకోకుండా ఇద్దరు కలిశారు. ఆ ఫ్రెండ్కి చెప్పాడు, బ్రదర్ మీరు యేసుక్రీస్తు కొరకు తెలుసుకోండి అని. తనకి తెలిసి తెలియని మాటలతో యేసుక్రీస్తు కోసం నేర్చుకున్నాడు, యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న తర్వాత ఆయనకి ఉన్న బోధనను బట్టి కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఏంటో తెలుసా? మన కష్టపడేది ఆయన మీద ఆనుకుని కష్టపడాలి అని. నా కష్టాన్ని ఆయన పనికి ఇవ్వాలి, ఆయన సేవకి ఇవ్వాలని నేర్చుకున్నాడు. అప్పుడే దేవునితో వాగ్దానం చేసుకున్నాడు. ఏమన్నా తెలుసా? విలియం కోల్గేట్ ఏమని చేసుకున్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, నా కష్టంలో అది ఎంత కష్టమైనా, అది 10 రూపాయలైనా, 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా, 1,000,000 రూపాయలైనా, నాకు ఎంత వస్తే ఎంత, అందులో 10% నీకు ఇస్తానన్నాడు. బాగుంది. అప్పటికి ఆయన తెలిసిన నాలెడ్జ్ అదే నేర్చుకున్నాడు. చిన్న వ్యాపారంగా ప్రారంభించాడు. మండల స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలం గడిచింది, నమ్మకంగా దేవుడికి తనను తాను ఇచ్చేస్తున్నాడు, సేవకు ఉపయోగిస్తున్నాడు. ఆ తర్వాత అర్థమైంది, నా బిజినెస్ చేసేది కేవలం దేవుని సేవను అభివృద్ధి చేయడానికే తప్ప ఇక నా సొంతంగా దేనికి చేయకూడదు అనుకున్న నిర్ణయాన్ని తీసుకునే రోజులు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తం అయింది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి పెరిగింది. ఆ తర్వాత దేశానికి వ్యాపించింది. ఆ తర్వాత దేశాలు వ్యాపించింది. అప్పుడు అర్థమైంది, ప్రభువా 10% నీకు ఇస్తానన్నాను కదా, తప్పు ప్రభువా, నాకు అర్థమైంది నా తప్పు, 90% నీకు, 10% నాకు అన్నాడు. 90% దేవునికి ఇచ్చేసాడు. ఎందుకు? దేవుడికి తెలుసు ఎవరిని ఎలా దీవించాలో, ఎవరి లైఫ్ ఎలా డిజైన్ చేయాలో. ఆ 90% డబ్బు, ఆ 1,000,000 రూపాయలు ఏం చేసేవారు తెలుసా? బైబిల్ సొసైటీని నియమించారు. ఆ 90% డబ్బును ఏం చేస్తారో తెలుసా? మిషనరీస్ని పంపిస్తారు.
ఆ 90% ఇవ్వబడుతున్న ఆ డబ్బును ఏం చేస్తారో తెలుసా? ఇదిగో దేవుని సేవకు విస్తృతంగా వాడుతుంటారండి. కోల్గేట్ పేస్ట్ వెనక ఉన్న హిస్టరీ అది. అతను సంతోషంగా దేవుని పని చేస్తూ ఆనందంగా తన జీవితాన్ని ముగించేశాడు. దేవుని మీద ఆనుకున్నవాడు ఆనందంగా ముగించుకున్నాడు జీవితాన్ని. దేవుని మీద ఆనుకోనని స్టీవ్ జాబ్ విచారంతో శ్మశానానికి పోయాడు. చూసారా, లైఫ్ ఆయన మీద ఆనుకుంటే బాగుంటుందండి, ఆయన డిజైన్ చేస్తే బాగుంటుంది. నువ్వు పెంట కుప్పల మీద ఉన్నా ఆయన తీసుకెళ్ళి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఎక్కడైతే నువ్వు నిందింపబడుతున్నావో అక్కడే పేరు ప్రఖ్యాతులతో నిన్ను నిలబెడతాడు. ఎక్కడైతే నీకు విలువలు లేకుండా పోయాయో, ఎర్రివారిగా నేను చూస్తున్నారో, ఆ ఎర్రివారే దేవునికి కావాలి, ఆయన నిలబెట్టుకుంటాడు. బట్ నువ్వు నమ్మకంగా ఉండాలి, నీ నమ్మకంలో పవిత్రత ఉండాలి. అట్లుంటే మన జీవితంలో ఆయనకి ప్రధానమైన స్థానం ఇస్తే మన లైఫ్ స్టైలే మారిపోతుంది. ఒకరోజు అదే జరిగింది. ఒక ఆఫీసర్ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. ఆయన ఎలాంటి ఆవేదనతో వచ్చాడు తెలుసా? సేమ్ మన క్రైస్తవ జీవితానికి సరిపోద్దండి చక్కగా ఆయన ఎగ్జాంపుల్. ఆయన మన జీవితానికి ఎలాంటి కొలబద్దగా ఉన్నాడో ఆ సందర్భం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంటుంది. ఆ ఆఫీసర్ ఒకరోజు ఇంటికి వచ్చాడు. తనకు ఒక కూతురు ఉండేది, తనకి 12 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసు ఉన్న ఆ చిన్న కూతుర్ని చాలా ప్రేమగా పెంచుకుంటున్నట్టు, చాలా ప్రేమగా, ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన కుమార్తె ఒకరోజు అనుకునే మరణ సంబంధమైన వ్యాధితో బాధపడుతుంది. అర్థమైపోయింది నా కూతురు చచ్చిపోతుందని. ఉటావుటిన బయలుదేరిపోయాడు ప్రభుని ఎదుర్కోవడానికి. ప్రభువా, నా కూతురు సావసిద్ధముగా ఉన్నది, దయచేసి నా ఇంటికి రా అని మాట్లాడుతున్న లోపే సావుకుడు వచ్చి నీ కూతురు చచ్చిపోయిందయ్యా అని చెప్పేశారు. గుండెలు బాదుకున్నాడు, పిడుగులాంటి వార్తను తట్టుకోలేకపోయాడు, ఏడ్చేస్తున్నాడు, యేసుక్రీస్తుకి మొరక్కుతూ అన్నాడు, నా కూతురు చచ్చిపోయింది, ఒక్కసారి నువ్వు మా ఇంటికి వస్తే మరలా నా కూతురు బ్రతుకుంది అని. వెళ్దాం ఒకసారి ఆ సందర్భానికి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొరక్కి ఎవరైనా, లూకా గారు అన్నారు యూదుల సమాజ మందిరపు అధికారని, మార్కు గారు అన్నారు ఈయన పేరు యాయిరు అని. ఈ యాయిరు అనే యూదుల సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తుకి ఏం చేస్తున్నాడు? మొరక్కి. యూదులు ఎవరికి మొరక్కరు తెలుసా? యూదులు ఎవరికి మొరక్కరు. ఒక సామాన్యుడైన యూదుడు వేరొక మనిషికి మొరక్కడం అనేది అసంభవము. అందుకే మొరుదుకే ఏం చేశాడు? నాకు సాష్టాంగ నమస్కారం చేయమంటే లేదా నాకు సలాం కొట్టమంటే కొట్టాడా? కొట్టనన్నాడు. యూదులకున్న యాటిట్యూడ్ ఏంటంటే వేరొక మనిషికి వందన వచనం కానీ నమస్కారం కానీ చేయడం అనేది దైవార్పితమైన దాన్ని చేయమంటే చేయరు. వారు చాలా కరాఖండిగా ఉంటారు. యూదుడే చేయడంటే యూదులందరికీ అధికారి అయినవాడు చేస్తాడా? చేయడు. ఈయన ఒక ఆఫీసర్, సమాజ మందిరపు అధికారి. ఈ సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మొరుక్కుతున్నాడండి. సమాజ మందిరపు అధికారి అంటే చిన్న విషయం అనుకోకండి. ఇప్పటికీ సమాజ మందిరాలు యూదా ప్రాంతానికి అనగా యెరూషలేము ప్రాంతానికి, ఇజ్రాయెల్ దేశానికి వెళితే అక్కడున్న సమాజ మందిరాలు మీరు చూడండి, చాలా పక్కా నియమ నిబంధనలతో ఉంటాయి అవి. వారి కీర్తనలు ఎలా పాడతారో తెలుసా? పలానా రాగం మీద పాడదగిన కీర్తన అని మనం కీర్తనగలను చదువుతున్నప్పుడు కనబడుతుంటారు. చూసారా, ఈ రాగం మీద ఈ పాట పాడాలని రాస్తుంటారు. సేమ్ మక్కికి మక్కి అదే రాగం మీద పాట పాడతారు. రాగం మారదు. మనకి రిమిక్స్ ఎక్కువైపోతాయి మన చర్చిలో, అవి రాక్ సాంగ్ కన్నా దారుణంగా ఉంటాయి. ఈ పాట దేవుని పాటో తెలీదు, లోక సంబంధమైన పాటో తెలీదు, కానీ యూదులు అలా కాదు. పాటల్లో కూడా భక్తిలో ఎక్కడ స్టెప్ కూడా తప్పదు వారికి. ఏ రాగం మీద పాడమన కీర్తన ఉందో ఆ రాగం మీద పడతారు. వాళ్ళు ఎంత నియమ నిబంధనలు అంటే, ఒక్కసారి మీరు సమాజ మందిరంలోకి వెళ్ళి ఒక గంట ఉండి బయటకు వచ్చావు అనుకోండి, భక్తి అంటే ఇదిరా అనిపిస్తుంది.
అంత విధేయత ఉంటుంది వారికి. ఇప్పటికే ఇజ్రాయెల్ దేశంలో నెట్లో చూడండి కావాలంటే, ఇప్పటికే అన్ని రూల్స్ పాటిస్తారు వారు, అంత పక్క ఆరాధన చేస్తారు వారు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, వారెంత నియమ నిబంధనలు ఉన్నా, ఎంత పరిశుద్ధం దేహ సంబంధమైన చేసినా, ఆ యూదుల సమాజ మందిరపు అధికారికి అర్థమైపోయింది, దేవుని సన్నిధి మేము కూడుకుంటున్న సమాజ మందిరంలో ఏది ఎక్కడుంది, కదులుతున్న నజరుడైన యేసులో ఉందని గుర్తించడం. అందుకే మొరుక్కాడు, మేము కూడుకుంటున్న మందిరాల్లో లేదు, గుడి గోడల్లో లేదు, ఎక్కడుందో తెలుసా, ఇదిగో ఆ నజరుడైన యేసులో ఉందని వెంటనే వచ్చి ఏం చేశాడు, మొరుక్కాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు అంటున్నాడు ఏమని, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున్నా. నేను ఎంత విశ్వాసమో చూడండి, యూదుల సమాజ మందిరపు అధికారి అంటున్నాడు, నా కూతురు చనిపోయినది, నీవు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచుము, ఆమె బ్రతుకున్నా నేను, ఆమె బ్రతుకున్నా నేను. నిజంగానే చాలా విశ్వాసం ఉంచాడండి. నువ్వు మా ఇంటికి వచ్చి తన మీద చెయ్యి ఉంచితే చాలయ్యా, దిగ్గున లేచి కూర్చుంటుంది. నమ్మేశాడు నమ్మకమైన దేవుణ్ణి ఈ యాయీరు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, దేవుడు మన ఇంటికి రావాలి అంటే మన ఇంట్లో కొన్ని ఉండకూడదు. బాగా వినాలి, దేవుడు మన జీవితాల్లోకి వచ్చి మన జీవితాన్ని చక్కపరచాలంటే మన జీవితంలో కొన్ని ఉంటే ఆయన రాడు. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కానీ ఆయన లోనకు రాలేదు ఇంకా. యాయీరు నమ్మాడు, ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నాడు, తీసుకెళ్ళేసరికి ఆ ఇంటిలో ఏమేమైతే ఉన్నాయో ఈరోజు మన ఇంట్లో కూడా అవే ఉన్నాయి. ఏమున్నాయి చూడండి ఒకసారి, 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించి వారిని గొల్లు చేచుండు జన సమూహమును చూసి, ఏటట ఆయన ఇంటికి వచ్చే సమయానికి ఎవరెవరున్నారు, పిల్లల గోవులు వాయించేవారు ఉన్నారు. ఏం జరుగుతుంది ఆ ఇంటిలో, చావు గోళ, కుమార్తె చచ్చిపోయింది. చనిపోయిన వెంటనే న్యూస్ మీడియా లేని ఆ కాలంలోనే వార్త ఉఠావుటిని అందుకొని వాయిద్యాలు వాయించేవారు వచ్చేసారు ఇంటికి. ఎందుకు, ఆయన సెలబ్రిటీ కదా యాయీరు, సెలబ్రిటీల ఇంట్లో ఏం జరిగినా సేమ సిటీకి మన సామాన్య ప్రజానికానికి తెలిసిపోద్ది, పేదడి ఇంట్లో ఏం జరిగినా పక్కింటికి కూడా తెలియదు, పేదవారు కదా. ఆ మధ్య శ్రీదేవి చచ్చిపోయింది, ఏమైంది, ఇక్కడున్న ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏడ్చేశారు, అక్కడ ఏదో జరిగితే ఇక్కడున్న వాళ్ళు ఎందుకు ఏడ్చేశారు, సెలబ్రిటీ కదా. మీ బామ్మ చచ్చిపోతే ఏడుస్తావా, ఆ శ్రీదేవి బామ్మ కాదు కదండి అనకు, ఆవిడ బామ్మే, మేకప్ వేసేది, ముసలిది ఆవిడ, ఎంగన్ డైనమిక్ అనుకోకు. మీ బామ్మ చచ్చిపోతే ఏడుస్తా, మీ బామ్మ రోగంతో ఏడుస్తా, లేదు జైలలిట మంచం పట్టేసిందంటే వీళ్ళు అన్నం తిన్న మానేశారు అంతేనండి. సెలబ్రిటీల ఇంట్లో ఏం జరిగినా సామాన్యులు గడపడు ఎక్కువ. ఈ యాయీరు ఒక సెలబ్రిటీ, సెలబ్రిటీ కనుకే, ఆఫీసర్ కనుకే, సమాజంలో ఆయనకుంటే ఒక గుడ్ విల్ ఉంది కనుకే, జనులు జన సమూహములు తండోపు తండాలుగా కూతురు పోతుంది అనగానే వచ్చేయారు ముందే, ఆ నోట ఈ నోట మాట్లాడుకుని ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడేస్తున్నారు, కూర్చుండిపోయారు. కుమార్తె చనిపోయిన వెంటనే గుండెలు బాదుకొని గొళ్ళు చేస్తూ ఏడ్చేస్తున్నారు. ఆ ఏడుపుకి సంగీతం తగిలించారు పిల్లన గ్రోవులు. మిడిల్ ఆసియాలో ఉన్న సంస్కృతి ఏంటో చెప్పనా, అక్కడ ఏడుస్తున్నప్పుడు ఏడుపుతో పాటు సంగీతాన్ని కూడా కలిపి ఏడుస్తారు, అది మిడిల్ ఆసియా సంస్కృతి. మనకు కూడా ఉండే సంస్కృతి ఈ మధ్య కొంచెం కనుమరుగైపోయింది, అయ్యో పోయావా అన్న రాగం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దాని మీద పదాలు కలుపుతూ ఏడుస్తూ ఉంటారు. గుర్తుందా, ఒకప్పుడు ఏడ్చేవారు అలాగా, ఇక లేవా నువ్వు పోయావా అని ఏడ్చేవారు, గుర్తుందా, ఆ రాగం అలా కొనసాగుతూనే ఉండేది. అప్పుడు ఆ రాగం మీదే ఏడ్చేవారు ఎవడ ఏడ్చినా, ఇప్పుడు ఏడుతున్నారు నవ్వుతున్నారు తెలియట్లేదు. ఇప్పుడు శవాల దగ్గర ఇప్పుడు బాగా చచ్చిపోయాడని నవ్వుతున్నారా లేకపోతే పోయాడని ఏడుస్తున్నారా, ఏమీ అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏడుస్తుంటే. అప్పుడు ఏడుస్తుంటే ఒక రాగం మీద ఏడ్చేవారు. ఇప్పటికీ కొంతమంది పెద్దలు వృద్ధులు ఏడుస్తున్నప్పుడు చూడండి అలానే ఏడుస్తుంటారు వాళ్ళు.
ఒకప్పుడు పూర్వం పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కొన్ని పాటలు పాడేవారు గుర్తుందా? మీకు అలాంటి గుర్తుండవు. కొన్ని పాటలు పాడేవారు, ఆ పాట పెద్దమ్మలు ఎత్తుకోండి అనేవారు. ఆ పెద్దమ్మలు ఎత్తుకున్న తర్వాత అప్పుడు మిగిలిన కార్యక్రమాలు చేశారు. కొన్ని పాటలు ఉండేవి, ఆ పాటలు ఏంటో తెలుసు, సంస్కృతిని తెలియజేస్తాయన్నమాట. యూదులకు కూడా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, పిల్లన గురువు వాయిస్తారంటే అది సావుగోల అన్నమాట, సిహనం అది. పిల్లన గురువులు ఊస్తున్నారంటే అది చావుగోల, ఏదో వ్యక్తం చేస్తున్న గోలది, అది సిహనం, దానికి సంకేతం దానికి. అందుకే ఆ జనసమూహం ఏడుస్తున్నప్పుడు పిల్లన గురువులు ఊస్తున్నారు. పిల్లన గురువు ఊస్తుంటే వారితో పాటు సంగీతంతో పాటు కలిపి ఏడవడానికి జనులు వచ్చారు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? ఏడ్చే జనసమూహములు ఉన్నారు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? పిల్లన గురువులు మ్యూజిక్ వాయించేవారు ఉన్నారు. ఆ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా? కొంచెం వివరించి మాట్లాడితే స్నేహితులు ఉన్నారు. ఆ ఇంట్లో ఇంకా ఎవరున్నారో తెలుసా? బంధువులు ఉన్నారు. ఆ ఇంట్లో ఎవరెవరికి స్థానం ఉందో తెలుసా? దారంటూ పోయే ప్రతి ఒక్కటికి స్థానం ఉంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎవరినైతే పిలుచుకున్నాడో, ఎవరినైతే రమ్మన్నాడో, ఎవరినైతే నమ్ముకున్నాడో, ఆయనకు మాత్రం స్థలం లేదు. అదే అన్నాడు చూడండి నెక్స్ట్ వచనం, నాకు 24 వచనం, స్థలమయుడే. ఏమన్నాడు? స్థలమయుడే. ఆ ఇంట్లో ఎవరెవరితో నిండిపోయింది? పిల్లల గురువులు వాయించే వారితో నిండిపోయింది, ఏడ్చి జనసమూహంతో నిండిపోయింది. స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, దారిండిపోయే ప్రతి ఒక్కడు ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటిలో లేనిది ఎవరంటే యేసుక్రీస్తు. నమ్ముకున్నాం కానీ మన ఇంట్లో ఎవరు లేరు? యేసుక్రీస్తు లేడు. లేడనడానికి మనకు సిహనం ఏంటి? అక్కడ ఆ రోజు ఏమైతే ఉన్నాయి, ఈరోజు మన ఇంట్లో అవే ఉన్నాయి. ఆ రోజు పిల్లల గురువులు, ఈరోజు దయ్యాలు బాక్సులు ఉన్నాయి కదండి. ఇంకేంటి ఎర్రగా చూడకండి, ఏటయ్యి టీవీలు. టీవీ పెట్టుకుని భోజనం చేస్తారంటే చాలామంది మరి అరగదనుకుంటారేంటి, నాకు అర్థం అవ్వదు. సాయంత్రం అయ్యేసరికి టీవీ ఎలగాల్సిందే, టీవీ ముందు కూర్చుని ఆ పిల్లను గురువు ఊతున్నప్పుడు అప్పుడు తింటారు అన్నమాట కర్రీ కలుపుకొని జాగ్రత్తగా. ఎవరండి వీరు? క్రైస్తవులు. ఎవరండి వీరు? ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చారు. చాలామంది మధ్యాహ్నం వరకు చర్చికి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం టీవీ పెట్టు కూర్చుని భోజనం చేస్తుంటారు. దేవుడు అడుగుతున్నాడు, నీ ఇంట్లో నేనున్నానా? నీ ఇంట్లో నేనున్నానా? నేనుంటే ఇవేమి నీ ఇంట్లో ఉండకూడదు. నాకు స్థలం ఇస్తే ఆ లోనున్న వారందరూ బయటకు పోవాలి, వారు పోతే కానీ నేను లోపలికి రానట్టున్నాడు ఆయన. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, వాక్యాల లోపల తగిలించుకున్నావు, ఆయన ఫోటో సాదృశ్యంగా పెట్టుకున్నావు, అయినా ఆయన ఇంట్లో లేడు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉంటే ఏముండవో తెలుసా? ఈ పనికిరాని జనసమూహం మన ఇంట్లో ఉండరు. ఎవరండి పనికిరాని జనసమూహం? ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు చూడండి, ఆ కార్యం జరుగుతున్నప్పుడు మన ఇంట్లో పనికిరాని బృందాలు ఎక్కువైపోతాయండి. విషయం గుర్తుపెట్టుకోండి, భక్తి లేని వాడెవడో నీకు బంధువై ఉండకూడదు, భక్తి లేని వాడెవడో నీకు స్నేహితుడై ఉండకూడదు. ఇది కరాకండి. వారుంటే నేనున్నానంటున్నాడు యేసుక్రీస్తు, వారుంటే నేను రానంటున్నాడు యేసుక్రీస్తు. అర్జెంటుగా బయటకు పంపించేవా వీళ్ళందరినీ. ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు చూడండి ఏం చేస్తారు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? మనమేమో దేవుని పాటలు వేస్తున్నారు. ఎప్పుడు దేవుడి పాటలు, ఈసారి సినిమా పాటలు ఏంటి అంటారు? ముందు దేవుని పాటలు 3, ఆ తర్వాత మిగిలిన పాటలే. మీకు తెలుసుక, అందరింట్లో జరిగేవే కదండి ఇవన్నీ. ఫస్ట్ నార్మల్గా దేవుని పాటలు, దేవుడు ఏదో ఫీల్ అవుతాడంటే ఆయనకు 2 సాంగ్లు వేస్తాం మనం, తర్వాత మిగిలిన పాటలని మన పాటలే. దేవుడు ఉంటే కార్యక్రమం ప్రారంభం నుండి కార్యక్రమం అంతం వరకు దేవుడే కనిపించాలి. కార్యక్రమం ప్రారంభం అవుతుందంటే ప్రార్థన ప్రారంభం అవ్వాలి, కార్యక్రమం ముగుస్తుందంటే ప్రార్థనతోనే ముగించాలి. అదే క్రైస్తవ కుటుంబం అంటే. అట్లా లేకపోతే నేను ఉండను అంటున్నాడు. ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు తండోపు తండాలుగా వస్తారండి. బాధ కలుగుతున్నప్పుడు, ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు అప్పుడు వచ్చిన బంధువులు కూడా ఏమైనా వాదార్స్తారనుకుంటున్నాడా? తాగేసేవాడు ఒకడు, తిరిగేసేవాడు ఒకడు, చివరకు గోతు దగ్గరకు పోయి కూడా ఏలన చేసేవారు కొంతమంది. మట్టేసే ముందు సిగ్గులేని ఈ జనాంగానికి ఎందుకయ్యా వాళ్ళతో నీకు బంధుత్వం, నేను చెడగొట్టడానికి తప్ప ఎందుకట్టి వారు? అదే అడుగుతున్నారు. ఇట్టి వారుంటే నీ ఇంటిలో నేను కార్యం చేయనంటున్నాడు. నా కార్యం జరగాలంటే, నా అద్భుతం చూడాలి అంటే, ఈ ఏలన చేసే జనసమూహాన్ని బయటికి పంపించేవా అయ్యో అంటాడు మిస్టర్ ఆఫీసర్.
వాళ్ళందరూ బయటకు పోతేనే నువ్వు అనుకుంటున్న కార్యాన్ని నేను జరిగిస్తాను. నీ చింత యావత్తు నా మీదేసావు కదా, నా చిత్త ప్రకారం నువ్వు ఉంటావు. అన్ని జనులు ఆలోచించినట్టు మీరెందుకు ఆలోచిస్తున్నారు? నన్ను నమ్ముకున్నప్పుడు నేను చూసుకుంటాను, నన్ను పిలిచినప్పుడు మీ ఇంటిలో నేనే ప్రధానమైన కేంద్రస్థానం అవ్వాలి. ఎన్నండి పనిట్లో పనికిరాని స్నేహితులు కొంతమంది క్రైస్తవ కుటుంబాన్ని దర్శిస్తుంటారండి. వాడు వచ్చిన వెంటనే సోఫా సెట్ల మీద కూర్చోబెట్టి బూస్ట్ తీసుకుంటారు, ఆర్లిక్స్ తీసుకుంటారని మాట్లాడి గౌరవించండి, తప్పు కాదు. కానీ భక్తి పాడు చేసేలా తలకెక్కించుకోకండి, అది తప్పు. ఎందుకో చెప్పన, అట్టి వారు వచ్చినప్పుడు ఏమంటారు మీకు తెలుసు, ఇప్పటికే మీరు విని ఉంటారు. మరి ఎప్పుడు ప్రార్థన బైబిల్ అంటవేట్రా, సరదాగా అలా పోదారా బయటికి అంటారు. మీరెవరు? దుష్టులు. నింట్లో ఎవరికి స్థానం ఇస్తున్నావు? పనికిరాని స్నేహితులకు స్థానం ఇస్తున్నావు. నింట్లో ఎవరికి స్థానం ఇస్తున్నావు? పనికిరాని బృందాలకు స్థానం ఇస్తున్నావు. నువ్వు బంధువులు అని పిలుస్తున్నావే, ఒక్కసారి నువ్వు రోడ్డును పడు, నీ బంధువు ఎవడైనా వస్తాడేమో. రాడయ్యా, నువ్వు బాగుంటేనే నీకు అందరు బంధువులు. ఒక్కసారి నీ జీవితం అతలాకుతలమైందంటే నీకు దిక్కు దేవుడు తప్ప ఏ మనుషుడు నీ ముఖం చూడరయ్యా. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, మిస్టర్ ఆఫీసర్, వీళ్ళందరినీ బయటికి పంపించు. అదే అంటున్నాడు 23 నుండి చదవండి బాగా అర్థమవుతాయి. అప్పుడు నేను ఎంత అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించి వారిని గొల్లు చేచుండు జనసమూహమును చూసి, స్థలమీయుడే ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరే. భక్తి లేని వారు మన ఇంటిలో ఉంటే ఏం చేస్తారు? మన భక్తినే అపహసిస్తారు, కామెడీ చేస్తారండి. చాలామంది చూసారా ఏం చేస్తుంటారు? ఫంక్షన్ జరుగుతుంటుంది కదండి, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం ప్రార్థన పెట్టించాం అనుకోండి, కింద నుంచి సీట్లు పంపించేస్తుంటారు, వాకి ముగించి మనం నెక్స్ట్ ఏం చేద్దామని దేవుడి కోసం డిస్కషన్ చేయడానికి కాదు. అందుకే మంచి పేరు కూడా పెట్టారు, ఏంటి బఫే అన్నారు దాన్ని. బఫే అంటే క్లాసిక్ వర్డ్ అనుకోకండి, బఫే అంటే చెప్పనా, బఫెలో అనే వర్డ్ నుండి వచ్చింది బఫే అంటే. బఫేలో ఎలా తింటుంది? నిలబడి తినేది. అందుకే దానికి కూడా పేరు ఏమంటారు, నిలబడి తినిండ్రా అని క్లాస్కి ఒక వర్డ్ పెట్టుకున్నారు అనమాట, బఫే అన్నారు దాన్ని. మనిషి బఫేలో కన్నా దారుణంగా తయారయ్యాడు. తిండి కోసం దేన్ని నాపేస్తారు తెలుసా? వాక్యాన్ని నాపేస్తారు. రంగురంగుల పదాలు తగిలించుకొని రంగురంగుల జీవితం అనుకుంటూ దేవుణ్ణి దూరం చేస్తారండి రోజు రోజుకి. నీ ఇంట్లో ఏం జరుగుతున్నాయి? ఒకవేళ యేసుక్రీస్తు ఉన్నాడు అంటే ఈ లౌకిక సంబంధమైన సంగీతాలు కానీ, ఈ లౌకిక సంబంధమైన వ్యక్తులు కానీ, ఈ లౌకిక సంబంధమైన ఆనందాలు కానీ నీ ఇంట్లో ఉండవు. ఒకవేళ ఆయన లేడు అనడానికి సిహనం ఏంటో తెలుసా? నీ ఇంట్లో నా వాతావరణమే చెప్పేస్తుంది ఆయన లేడు అని. ఇంకా ఆయన బయటుండి తలుపున్నద్ద నిలబడి నీ జీవితంలో తట్టుచూనే ఉన్నట్టు. ఆయనే కనుక లోపలుంటే ఈ పనికిరాని సంగీతాలన్నీ మోగబోవాలి. ఆయనే కనుక ఇంటిలో ఉంటే ఈ పనికిరాని మనుషులందరూ బయటకు పోవాలి. ఆయనే కనుక మన జీవితంలో ఉంటే గొప్ప కార్యం జరుగుతుంది. ఆఫీసర్ మారు మాట చెప్పలేదు, యేసుక్రీస్తుకి సపోర్ట్ చేశాడు, వెంటనే యేసుక్రీస్తు బయటికి పంపించేశాడు, అందరినీ బయటికి పంపించేశాడు. ఎందుకో చెప్పన, ఆయన అంటే నమ్మకం లేనివారు, ఆయన అంటే ఆలోచన లేనివారు, ఆయనను ఎరుగున వారి మధ్య ఆయన కార్యాన్ని చెయ్యడు, చేయడానికి ఇష్టపడడు. మన జీవితంలో కార్యం జరగట్లేదంటే ఎవరో మనకు అడ్డున్నారన్న సంగతి కూడా మర్చిపోకు. మీకు చరిత్ర చదివితే టూకీకి ఒక మాట చెప్తాను, అబ్రహాముతో దేవుడు కొన్ని సంవత్సరాలు ముఖాముఖిగా మాట్లాడకుండా ముఖం సాటేశాడు. ఎందుకో తెలుసా? లోతున్నాడు గనక. ఇంటికి వెళ్ళినారా చదవంట, ఆయన సరిపోతాం. లోతు వెళ్ళేంత వరకు దేవునితో అబ్రహాము కొంచెం సహవాసంలో కొంచెం దూరం పెరిగింది. ఎందుకు? లోతు కొంచెం లౌకికంగా ఆలోచించే మనిషి, లోతు కొంచెం భౌగోళికంగా మమకారం కలిగిన వ్యక్తి. ఆ లోతు దూరంగా పోయేంత వరకు అబ్రహాముతో కొంచెం కమ్యూనికేషన్ తగ్గించేశాడు దేవుడు. లోతు పోవడం, యెహోవా మాట్లాడడం అని వెంటనే రాస్తాడండి గ్రంథకర్త. మన జీవితంలో లాంటి పనికిరాని వారు ఉంటే జాగ్రత్త సుమా. బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది, దుష్టుల సహవాసం కలిగి ఉన్నావా?
అపవాసులు అపహాస్యకులతో బంధత్వం కలిగి ఉన్నావా? ఒకవేళ అట్టివారు ఉంటే బీ కేర్ఫుల్, కట్ చేయి అన్నాడు. కీర్తన వచ్చిన అందరికీ తెలిసిందే, అట్టి వారికి విముఖుడు అయి ఉండి దివారాత్రులు ఏం చేయమన్నాడు? ధ్యానించమన్నాడు. ధ్యానించడం అంటే బైబిల్ చదవడం కాదు. ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? ధ్యానం అంటే ఏంటి? ఎప్పుడు అదే ఆలోచనలో ఉండటం. చదివిన వాక్యాన్ని దేవుని ఆలోచనలోని ఎప్పుడు అదే ఊహల్లో ఉండడం. అలా ఊహిస్తూ ఆయన యొక్క ఆలోచనలో నువ్వు ఆనందిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆనందం అంతా, ఆ ఊహలన్నీ ఎప్పుడు పోతాయి? పనికిరాని బృందాలు మన పక్కన ఉంటే కట్ చేసి పడేస్తాయి ఇవన్నీ. దివారాత్రులు ధ్యానంలో ఉండమన్నాడు. దివారాత్రులు ధ్యానంలో అంటే ఆయన ఊహల్లోనే మనం ఎప్పుడు బ్రతుకుతూ ఉండాలి, ఆయన మీదే మనం ఆనుకుంటూ ఉండాలి. కానీ పక్కన ఉన్నవారు వచ్చేసరికి రరా సరదాగా అలా పోదాం అంటే ఇంకేముంటుందా? ధ్యానం ఉంటుందా చెప్పండి? అవన్నీ పోతాయి. అట్లకి వెళ్దాంరా, ఇట్లా వెళ్దాంరా, అది తిందావరా, ఇది తిందావరా అని కానీ మెల్లమెల్లగా అన్ని కనుమరుగవుతుంటాయండి. చాలామంది మెల్లమెల్లగా టీవీ ఎలా చూస్తారు చెప్పండి? మేము మంచిగా చూస్తామండి, చెడు చూడమండి. సీరియల్ ఎందుకు చూస్తున్నామండి? అందులో మంచే తీసుకుంటామండి, చెడు తీసుకోము మేము. అబ్బోహో, మళ్ళీ చేసిన పాపాల్లో రాయితీలు. నువ్వు సినిమాలు ఎందుకు చూస్తున్నాడు? అందులో మంచి చూడండి బ్రదర్, చెడు చూడకండి అంటారా? ఒక విషయం చెప్పనా, బైబిల్లో లేని మంచి బయట ఎక్కడుందో నాకు జీవించు. బైబిల్లో లేని మంచి బయట ఎక్కడుంది చెప్పండి? చెడిపోయినందుకు సరిపోదని మరలా ఇంకా దీనికి సంజాజు చెబుతుంటారండి. అక్కనే నాగేశ్వరరావు తెలుసు కదా అందరికి, ఆయన ఎందుకు తెలీదు? బైబిల్లో భక్తులంటే తెలియదు కదా మనకి. ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రతుకున్న కాలంలో దూరదర్శన్లో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఒక యాంకర్ అమ్మ అడుగుతుంది, ఇలా మీరు మంచి మంచి లవ్ స్టోరీస్ తీసేవారు కానీ ఎందుకండి ఈ మధ్య తీయట్లేదు అని అడిగింది. ఇంకా ముగింపుకి వచ్చేసే కాలంలో అప్పుడు, ఆ రోజుల్లో దూరదర్శనం దేవదాసు ఆ టైం అన్నమాట, మంచి మంచి లాంగ్ లవ్ స్టోరీస్ తీశారు కదా మీరు ఎందుకు తీయట్లేదు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? తీయనమ్మా అన్నట్టు. ఎందుకు సార్ మీరు ఎందుకు తీయనంటున్నారు అని అడిగింది. మనిషి మా సినిమాల్లో మనిషి ఏమి గ్రహిస్తాడో తెలుసా? మేము మంచి చెడు కూడా చూపిస్తాం, కానీ మనిషి చెడునే గ్రహిస్తాడు, మంచిని చూసి వదిలేస్తాడు. మేము తీస్తున్న సినిమాల్లో చెడే మనిషికి ఆకర్షణగా ఉంటుంది, కానీ మంచిని చూసి శభాస్ అంటాడంతే. అందుకనే మా టైప్ సినిమాలు తీయడం మానేసం అన్నాడు. తీసినోడే అన్నాడు మా సినిమాని మనం బాగు చేయవాలని. చూసిన వాళ్ళు మనం ఏమంటాం? మేము మంచిని తీసుకుంటున్నామండి అంటాం. దేవుడు అంటున్నాడు, అట్టి వారికి నువ్వు దూరంగా ఉండు, అట్టి కార్యాలు నీ జీవితంలో ఉంటే నేను ఉండను అంటున్నాడు. యాయూరు కుటుంబంలో మన ఇంటిలో ఎలాంటి వాతావరణం ఉందో అతని ఇంట్లో కూడా అలాంటి వాతావరణమే ఉంది. నీ కుటుంబంలో కార్యం జరగాలి అంటే మిస్టర్ ఆఫీసర్ ఇవన్నీ బయటికి పెట్టవయ్యా, అప్పుడు కార్యం చేస్తానన్నాడు. మారు మాట మాట్లాడకుండా అందరినీ బయటికి పంపించేశారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి, 25వ వచనం. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచను ఈ సమాచారము ఆ దేశమన్నంతటా వ్యాపించెను. చూసారా, ఆ చిన్నది చనిపోయింది. ఇక నెక్స్ట్ యేసుక్రీస్తు కార్యం చేయకపోయినా, ఇంటికి రాకపోయినా, ఈ కుటుంబం అంతా ఎక్కడికి పోవాలి? శ్మశానానికి పోవాలి. గుండెలు బాదుకుంటూ శ్మశానానికి పోవాల్సిన కుటుంబాన్ని సంతోషంతో నింపేశాడు ఎవరు? మనం నమ్ముకున్న యేసుక్రీస్తు. గుండెలు బాదుకోవాల్సిన కుటుంబాన్ని దేశం నడి మధ్యన గర్వంతో నిలబెట్టాడు. అట్లాంటి కార్యం మన జీవితాల్లో జరగాలి అంటే అది ఏదైనా మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదగండి, నన్ను కనుగొనండి, నన్ను చూడండి, రాజ్యాన్ని చూడండి, అప్పుడు మీకు అవన్నీ నేను చూసుకుంటాను అన్నట్టు. నీ జీవితంలో ఏదైతే లోపంగా ఉందో దాన్ని కట్ చేస్తాడు ఆయన, దాన్ని సరిచేస్తాడు ఆయన. బట్ నువ్వు పరిపూర్ణంగా ఆయనకు అప్పగించడం నేర్చుకోవాలి. ఆ కుటుంబం అదే చేసింది, ఆ యజమాని కుటుంబం అదే చేసింది. ఏమి నేర్చుకున్నారో తెలుసా? వారికి అక్కరుగా వారికి పనికిరానివన్నీ బయట పెట్టారు. ఎప్పుడైతే పనికిరానివన్నీ బయటికి పంపించారో యేసు ఆ గృహంలోనికి వచ్చాడు. ఆ కుటుంబానికి కేంద్రం ఆయనే అయిపోయాడు. ఎప్పుడైతే ఆయన కేంద్రం అయ్యాడో ఆ కుటుంబంలో, గోతును చూడవలసిన కుటుంబం, దేశమే ఆ కుటుంబం వైపు చూసింది. క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉండాలి తెలుసా?
నేను చూస్తే కొంతమంది బతకాలనుకోవాలయ్యా. ఏంటంటే నా కుటుంబం అంత ధైర్యంగా ఉంటుంది ఎప్పుడు, అసలు ఆ కష్టాల కన్నీళ్ళ మధ్య కూడా అసలు భయపడరు వారు, ఉన్న దాంట్లో కూడా చాలా తృప్తిగా బ్రతికేస్తారు. ఏంటి వారంటే అప్పుడు వాళ్ళకి ఆన్సర్ రావాలి, వారు క్రైస్తవులండి అందుకే అలా ఉంటారు అని. మనం చూస్తే నలుగురు మనల్ని చూసి బ్రతకాలనుకోవాలి, మనం నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకోవాలనుకోవాలి. వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడదండి? వారికి ఎవరు సపోర్ట్ ఉండదు, ఎవరి దగ్గరికి వెళ్ళరు, చక్కగా ధైర్యంగా బంతుల్లా ఉంటారు, అసలు కదలని నిండు కొండల్లా ఉంటారు. ఏంటి వీరి ధైర్యం అంటే వారు నమ్ముకున్న దేవుడు అలాంటోడు. ఆ మెసేజ్ నువ్వు చెప్పకపోయిన సమాజానికి వెళ్ళాలి. నీ బ్రతికే ఒక మెసేజ్ ఇవ్వాలి వారికి. ఇస్తుందా మనకి? ఏం క్రైస్తవులు అండి, మా ఇద్దరు క్రైస్తవులు, మాతో పాటు సినిమాలకు వచ్చేస్తారు, మాతో పాటు తీర్థయాత్రలకు వచ్చేస్తారు, మాతో పాటు ఇంకన్నీ పేరు క్రైస్తవులు. రాత్రి చెప్పాను కదా, మనం చేసే పనులు లోకస్తులు కూడా ఇష్టపడరు సుమా. మనం చేసే పనులు లోకస్తులు కూడా ఇష్టపడరు. అరే మీరు క్రైస్తవులు కదా, ఎందుకు ఇలా ఉంటున్నారని అడుగుతారు వారు. ఎందుకు అలా అడుగుతున్నారు? క్రైస్తవుడు అంటేనే ట్యాగ్ ఏంటో తెలుసా? క్యారెక్టర్. క్రైస్తవుడు అనగానే లోకం ఎలా ఉండాలనుకుంటుందో తెలుసా? క్యారెక్టర్ కలిగి. ఆ క్యారెక్టర్ ఎవరితో ముడిపడి ఉండాలనుకుంటున్నారో తెలుసా? మీరు నమ్ముకున్న దేవునితో. మీ దేవుడు పరిశుద్ధుడు కదరా, మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? మనం అట్లా ఉండాలండి దేవుని కొరకు. మీ చింత యావత్తు ఆయన మీదయ్యండి. ఇట్లా మాట్లాడుతున్న విడ్డూరంగా చూడకండి. మీరు చదువుకున్న పిల్లలైతే మీ చదువుల్లో ఆయన తోడు మీకు ఉండాలంటే ఆ చదువు ఆయనకి మహిమార్థంగా నువ్వు అప్పగించు. నువ్వు ఊహించిన రిజల్ట్ చూస్తావు. నమ్మకం ఉంటే అనుసరించుకుంటు. నీ చదువు ఆయన మహిమకు ఉపయోగిస్తానన్న మాట, నీకు వచ్చిన ఉద్యోగం ఆయన మహిమ కొరకు ఉపయోగిస్తానన్న మాట, నీ లైఫ్ని ఆయన డిజైన్ చేస్తాడు. ఆయన్ని కేంద్రం చేసుకో, ఆయన మీద అనుకో. ఆయన చూస్తారు నీ చదువునైనా నీ ఉద్యోగాన్నైనా, చివరికి నీ సహచరునైనా ఆయనే తీసుకొస్తాడు. మన జీవితంలో మన పార్ట్నర్ని మనం ఎంచుకోవడం మనకు తెలీదు. మన పార్ట్నర్ని ఎలా ఎంచుకుంటాం? పైపోయిన చూస్తాం దాన్ని. అందుకే పెళ్లి సూపులు అన్నారు. పెళ్లి సూపులు అంటే పైపోయి సూపులే. చాలామంది పెళ్లి సూపులకు వెళ్ళినప్పుడు ఎలా చూస్తారు? రేపు మీ ఇంటికి వస్తుందండి అమ్మాయిని చూడడానికి అనగానే ఇంకేంటి, ఇంకా అప్ప ఎప్పుడూ లేని కలర్ వచ్చింది ఆవిడకి. పక్కింటి బంగారం అవి అన్నీ పెట్టేస్తారండి. మనోడు అలా చూసేదానికి ఇంక ఈ అమ్మాయిని చేయకపోతుంది అన్నం కూడా తిన్నంటాడు ఇంటికి వచ్చిన తర్వాత. ఆ తర్వాత మధ్య ఒకటి అదే జరిగింది. ఏంటో తెలుసా? చాలా తెల్లగా ఉందని పెళ్లి చేసుకున్నాడట. ఎప్పుడు తెల్ల తెల్లగానే కనబడేది, మరి రాత్రుల్లో కూడా తెల్లగానే కనబడేది. కుటుంబంతో కవర్ చేసేది, కొంచెం అప్డేట్ మేకప్ కొట్టేది అన్నమాట. ఒకరోజు స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాడు. సరదాగా స్నానం చేద్దాం రా అంటాడు. అరే నేను రానండి అన్నది. నీళ్ళంటే భయమా? కాదండి. మరి ఎందుకు స్నానం చేయనన్ను? అరే నేను రానండి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి, బహిరంగంగా నేను స్నానం చేయనన్ను ఊడిదే. ఆ తర్వాత ఏం చేయలేదు, ఈవిడ ఎలాగ స్నానం చేయలేదని వెనక నుండి దోషిస్తాడు లోపలికి. టపేలు కూడా పడిపోయి పావు గంట తర్వాత బయటకు వచ్చింది, కలర్ అంతా పోయి. నువ్వేనా? ఎస్ నేనే. కలరు అది పైపోయి కలరు, ఒరిజినల్ కలర్ బయటకు వచ్చింది. బెంగతో బెంగట్టేసుకున్నాడండి వాడి స్టేట్మెంట్లో. అయ్యో మోసపోయానే అని. అయ్యి పైపోయి సూపులయ్యి. అలా నల్లగొన్నా నిమర్శిస్తున్నాను కదా, నల్లగొన్నా కళ ఉంటే చాలు, అదే అందం. దేవుడు నమ్ముకోండి, మీ లైఫ్ని ఆయన డిజైన్ చేస్తాడు. రాహేల్ని అలాగే చూశాడు. ఎవరు? యాకోబు. పైపోయి చూశాడు. చాలా బాగుంటుంది అనుకున్న లైఫ్. ఏం బాగుంది? ఇస్తుపోయాడు, తట్టుకోలేకపోయాడు. చివరికి రాహేల్ ఏమని తెలుసా? నువ్వు నాకు పిల్లలు పుట్టించకపోతే చచ్చిపోతాను అన్నది. పైపోయి చూసి పిల్లలు చేసుకుని లవ్ మ్యారేజ్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అరేంజ్డ్ మ్యారేజ్లో దేవుడు అరేంజ్ చేస్తే ఆ లైఫ్లో చాలా ఆనందం ఉంటుంది. ఇసాకు మ్యారేజ్ ఎవరు సెట్ చేశారు? అలా చూస్తారేంటి అని క్వశ్చన్ మార్కులా మీకు? బైబిల్ బాగా చదువుతారు కదా. ఇసాకు మ్యారేజ్ ఎవరు సెట్ చేశాడు? దేవుడే సెట్ చేశాడు. దేవుడే వారికి జత కలిపాడు. వాళ్ళ లైఫ్లో ఎక్కడ వారికి వ్యక్తిగతమైన గొడవలు ఎక్కడ రావండి వారికి. దేవుడు సెట్ చేస్తే అలా ఉంటుంది. దేవుడు మనకి గీత గీస్తే అలా ఉంటుంది. మన లైఫ్ మనం డిజైన్ చేసుకోవడం మనకు రాదు. మీ చింత యావత్తు నా మీద అయ్యుడి, నేను చూసుకుంటాను మీ లైఫ్ని అంటున్నాడు. యాయిరు కుటుంబంలో అదే గొప్ప వింత జరిగింది. దేవునికి కేంద్ర స్థానం ఇవ్వడం నేర్చుకోండి, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకోండి. మన లైఫ్ని ఆయన డిజైన్ చేస్తాడు.
అయితే క్రొత్త నిబంధన కొలమానం ఇంకా మీకు బాగా అర్థం కావాలి. కేవలం ఆయన అవసరాల కొరకే నమ్ముకుంటే, కేవలం ఆయన్ని బహుమతుల కొరకే నమ్ముకుంటే ఈ భూమి మీద మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతాం. ఆయన్ని కేవలం ఆపదముక్కులు వాడిగానే నమ్ముకుంటే, కేవలం అవసరాల కొరకే ఆయన నమ్ముకుంటే ఈ భూమి మీద మనుషులందరికన్నా దౌర్భాగ్యం అవుతాం. ఆయన్ని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? ఆయన్ని దేవుడు, నిన్ను పుట్టించినవాడు, సృష్టికర్త, నీకు మరొక జీవితాన్ని ఇచ్చేవాడు, ఆయనను ఆయనగా నువ్వు గుర్తించాలి, ఆయన ఇచ్చే బహుమానాలు తీసుకోవడానికి అర్హత సాధించాలి. కానీ మనం ఎలాంటి వారం? బహుమతులు వైపు చూస్తాం, బహుమతులు ఇచ్చినాడు మర్చిపోతాం. బహుమతులకు అర్హత పెరగాలంటే ఇచ్చిన ఆయన గుర్తుపెట్టుకోవాలి. కానీ బహుమతుల కొరకు ఆయన నమ్ముకుంటే ఆ బహుమతులతో పాటు నువ్వు వ్యర్థమైపోతావు, భూమి మీద అందరికన్నా దౌర్భాగ్యం అయిపోతాం. ఇస్తున్న ఆయన వైపు చూడాలి మనం, ఇస్తున్న ఆయన మీద గురు పెట్టి చూడాలి. అప్పుడు మన జీవితానికి నిండుతనం ఉంటుంది. మీ అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు, నీకేమేమి అవసరమో ఆయన తీరుస్తాడు. ఒకవేళ తీర్చకపోయినా ఉన్నదానిలోనే తృప్తి కలిగి బ్రతికేలా నేర్పిస్తాడు ఆయన. నేను కోటీశ్వరం చేయకపోవచ్చు, నేను సింహాసనాలు ఎక్కించకపోవచ్చు, ఆ ఉన్న గుప్పుడు మెతుకుల్లోనే నీకు తృప్తి కలిగే జీవితాన్ని ఆయన ఇస్తాడు. తక్కువ దాని నుండే ఎక్కువ చేయగలిగే సమర్థుడండి దేవుడు, మన దేవుడు. రెండు చిన్న చేపలు, ఐదు రొట్లు ఎంతమందికి పంచాడు? 5,000 మందికి. 600,000 మంది ఇశ్రాయేలుని అరణ్యంలో పోషించాడు. లక్షల మందిని పోషించిన వాడు ఏమీ లేనప్పుడు ఉన్న దాని నుండి తృప్తిగా 1,000 మంది పొట్ట నింపినవాడు మన చిన్న కుటుంబాన్ని ఆయన చూడలేడు, చూడగలడు. కానీ మనం ఎవరెవరికి చెప్పకూడదో అందరికీ చెప్పుకుంటాం. ఎవరికి చెప్పాలో ఆయనకి మనం చెప్పు. మీ జీవితంలో ఎప్పుడు ఒకటి అలవాటు చేసుకుంటే, ఒకవేళ అలవాటు లేకపోతే రేపు నుంచే ప్రారంభించండి. మొట్టమొదటి నీ జీవితంలో అది మంచి అయినా చెడైనా అది ఏదైనా నువ్వు మోకాలు వేసి దేవునికి చెప్పడం నేర్చుకో. ఇదే ఈ 2 రోజుల మీటింగ్లో నేను ఇచ్చే సజెషన్ మీకు. నువ్వు వెళ్ళి మోకాళ్ళే ఆయన ముందు సాష్టాంగపడు, ఆయనకి చెప్పు. మీరు అనుకోవచ్చు నాకు ప్రార్థన చేయడం రాదండి. ప్రార్థన అంటే రమ్యమైన పదాలు అనుకోకండి. తెలిసి తెలియని మాటలే దేవునికి నచ్చుతాయి. ప్రార్థన అంటే విస్తరించి మాట్లాడు రమ్యమైన పదాలు అనుకోకండి. విరిగి నలిగిన హృదయంతో మూలుగులు ఉంటాయే, అవే దేవునికి నచ్చుతాయి. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసి నీ జీవితంలో ఏం జరిగినా ఆయనకి చెప్పు. చివరికి దేవునితో నువ్వు ఎంత క్లోజ్ అవ్వాలో తెలుసా? ఆయన ఒక ఫ్రెండ్ అయిపోవాలండి మనకి. భక్తులకు అలాగే స్నేహితుడైపోయాడు ఆయన. ఆయనకి చెప్పకుండా మన జీవితంలో ఏది జరగకూడదు, ఆయనే మన జీవితంలో కేంద్రం అవ్వాలి. అప్పుడు ఆయన అన్నీ చూసుకుంటాడు. మన గురించి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, కన్నీలు తప్ప ఏమేమి మిగలవు. ఆయన మన గురించి ఆలోచించాడు అనుకోండి, క్రొత్త నిబంధన క్రైస్తవులు కన్నీళ్ళలో కూడా ఆనందంగా గొంతులేశాడు. మరలా చెబుతున్న ప్రభువు నందు ఆనందించుడి అన్నాడు. ఏం చేస్తున్నారు వారు? కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి దప్పులు, అయినా వారి జీవితంలో ఏముందో తెలుసా? ఆనందమే తప్ప ఇక ఏమీ వారు చూడలేదండి. జీవితంలో ఆనందం ఉండాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ క్రీస్తయి ఉండాలి. ఒకరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది, ముగించుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరత్తు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూసిన గిన్నెసరత్ ఈక్వల్ టు గలలేయ సముద్రం. 2 ఆ గిన్నెసరత్ గలలేయ సముద్రం దగ్గర నిలబడ్డాడు ఆయన. 2 దోణులను చూశాడు. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండరి ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుడను. జరుగుతున్న సందర్భం ఏంటి? రాత్రంతా చేపలు పట్టారు, ఒక చేప కూడా పడలేదు. వారి జీవనాధారం ఏది? ఆ దోణిలే. వారి జీవితంలో కేంద్రం ఏంటి? దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు? ఆ దోణి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. రాత్రంతా వారు సముద్రం మీద చేపలు పట్టాలనుకున్నారు, కానీ ఒక్క చేప కూడా
దొరకలేదు. అలాంటి ఉక్కిరి బిక్కురు అవుతున్న టైంలో దేవుడే వారి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు వారిని ఎదుగుతూ వారి దగ్గరికి వచ్చాడు. ఇదిగో మీ జీవితంలో పట్టెడు మతుకులు దొరకను కూడా రోజని నాకు తెలుసు అని మనసులో అనుకున్నాడు. ఎక్కడైతే వారు దేని మీద అయితే ఆధారపడ్డాడో అదే ఆయన అడుగుతున్నాడు. ప్రజలకు వాక్యం చెప్పడానికి నీ దోన్ నాకు ఇస్తావా అన్నాడు. అప్పుడు మనమైతే ఏమందాం, రాత్రి నుంచి ఒకసేపు కూడా పడలేదు ప్రభు, ఈ టైంలో మీరు అడగండి, మేము చాలా బిజీగా ఉన్నాం అంటాం. కానీ అలహంలా వాళ్ళకి ఏదైతే ఆధారమో అదే ఏం చేశారు, పట్టుకెళ్ళి వాక్యం చెప్పడానికి ఇచ్చేశారు. అదే దేవుడు పరీక్షించడం అంటే. నువ్వు కష్టాల్లో ఉన్నావా, కన్నీళ్ళలో ఉన్నావా, ఉక్కిరి బిక్కిరి అవుతున్నావా, ఆ టైంలో ఆయన ప్లేస్ అడుగుతాడు. ఇవ్వగలవా, నాకు స్థలం ఇవ్వగలవా ఆయన అడుగుతాడు. ఆయన ఆ టైంలో ఆయనకు ప్లేస్ ఇవ్వాలి. అలాంటి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి, ఇక కుటుంబం రేపు ఏం తినాలి, మేము ఏం పట్టుకెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు, ఆ టైంలో యేసుక్రీస్తు వచ్చి నాకు దోనెలు ఇవ్వండి అన్నాడు. వాక్యం బోధించారు. బోధించిన తర్వాత అప్పుడు చెబుతున్నాడు ఆయన ఏమని, ఆయన బోధించడం చాలించిన తర్వాత 4 నువ్వు దోణిని లోతునకు నడిపించి చేపల పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడదము కానీ మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన వలలు వేతుమని ఆయనతో చెప్పను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పినిగిపోవుచుండగా, వలలు వేయమంటే మన వాళ్ళు వల వేశారు, మూల భాషలో కరెక్ట్గా రాశారు దీని గ్రీక్లో. వలలు వేయమంటే ఒకే వల వేశారు, అంటే ఏమనుకుని ఉంటారు, ఒక చేప పడలేనప్పుడు వలలు ఎందుకు వల చాలనుకుని ఉంటారు ఎవరు, పేదరు గారు మిగిలిన వారంట. వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు రసి పడింది. అప్పుడు అర్థమైపోయింది, వారి జీవితంలో ఏదైతే లేదనుకున్నారో, వారి జీవితంలో ఏదైతే లోపం అనుకున్నారో, వారి జీవితంలో ఏదైతే ఆధారమో అదే విస్తారమైన రాశిగా వచ్చింది. అప్పుడు పేతురు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా, ప్రభువా నేను పాపిని ప్రభువా అన్నట్టు, నా జీవితంలో నువ్వు నువ్వు వచ్చావు, నా జీవితంలో ఏదైతే లోపమో అదే నువ్వు ఇచ్చావు, ఈ విస్తారమైన రాశి ఇంత పెద్ద బహుమానం ఇది కాదే నేను చూడాల్సినది, ఇచ్చిన నిన్ను చూడాలని ఆయన వైపు చూశాడు. కొత్త నిబంధన క్రైస్తవం ఎలాంటిదో తెలుసా, క్రైస్తవులు అంటే మనం ఎలా ఉండాలో తెలుసా, ఆయన ఇస్తాడు, ఇస్తున్న వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. మరి ఎవరి మీద పెట్టుకోవాలి, ఇచ్చే ఆయన మీద మనం పెట్టుకోవాలి. పేతురికి ఇవ్వబడింది, శిష్యులకి ఇవ్వబడింది, వారి జీవనాధారమైన దాన్ని ఆయన అడిగాడు. నాకివ్వండి మీకు ఇస్తానన్నాడు. ముందు నాకివ్వడం నేర్చుకోండి, మీకేమేం కావాలో అవి నేను ఇస్తాను. ఆ ఇస్తున్నప్పుడు ఇస్తున్న వాటి వైపు మీరు చూడకండి, మొదట నన్ను నా రాజ్యాన్ని చూడండి అన్నట్టు. అది కొత్త నిబంధన, ఇస్తున్న నా వైపు చూడండి, ఇస్తున్న వాటి వైపుకు చూడకండి. కానీ క్రైస్తవం ఎక్కడాగిపోయిందో తెలుసా, ఇస్తున్న వాటి వైపు చూడడం నేర్చుకుంది. మరికొంతమంది క్రైస్తవులు ఏం చేశారు తెలుసా, ఇస్తున్నవి కూడా మాకొద్దు నువ్వే కావాలని చివరికి ఆయన ఇస్తున్నావు కూడా నాస్తికుల కన్నా దారుణం అయిపోయారు, వద్దన్నారు. కొంతమంది ఏమంటున్నారు తెలుసా, దేవుణ్ణి అడగకూడదట, ఆయన మిలిటరీ ఆఫీసర్ అనుకుంటున్నాం అడగొద్దంటున్నాం. కొంతమంది ఏమన్నా తెలుసా, దేవుణ్ణి కొన్ని అడగాలండి కొన్ని అడగకూడదండి అని. పిల్లలకి ఏమైనా శరతలు ఉంటాయి చెప్పండి, మరి నువ్వు కొన్ని అడగాలి కొన్ని అడగకూడదని. వాడు అడుగుతాడు, నాన్న నాకు ఆ విమానం కావాలనేసి, నాన్న నాకు ఆ బస్సు కావాలనేసి. నాన్న ఫీల్ అవ్వడు, నవ్వుకుంటాడు, చూసా నీ కొడుకు ఏమి అడిగాడు ఈరోజు విమానం కావాలంటే వాడికి అంట. ఈ నాన్న కనుక ఇవ్వలేడు, ఆ తండ్రి ఇవ్వలేడా చెప్పండి, ఏదైనా ఇవ్వగలడు. కానీ నీ బ్రతుకు ఆయనకి చిత్తానుసారంగా ఉండాలి, ఆయన వైపు చూడాలి, ఆయన మీద నువ్వు ఆనుకోవాలి, ఆయనతో మన జీవితాన్ని మమేకమై ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఏమేం లోట్లు ఉన్నాయో, మన చింత ఏంటో గుర్తెరిగిన ఆయన అన్నిటినీ పూర్తి చేస్తాడండి ఆయన. ఒకవేళ నీకు పూడ్చబట్టలేదా, నిన్ను శ్రమలకుండానే నడిపించాలనుకుంటున్నాడా, అది కూడా నీ మేలు కొరకే. ఎబ్రిలికి రాసిన పత్రిక ముగించుకుందాం. ఎబ్రిలికి రాసిన పత్రిక 2 పదవచనం, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను
మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. మనల్ని సంపూర్ణంగా చేయడానికి మనం నమ్ముకున్న యేసుక్రీస్తుని ఏం చేశాడు? శ్రమల గుండా నడిపించాడు. ఒకవేళ ఆయన బాటలో నువ్వు నడవాలని దేవుడు ఇచ్చేస్తే, నువ్వు శ్రమల గుండా పోతున్నావంటే నేను సంపూర్ణంగా నిలబెట్టడానికి, ఏది ఏమైనా మన బాగును కోరడానికి, మనం ఆయన మీద ఆనుకోవడానికి, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మనం ఎతకడం నేర్చుకోవాలి. అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. గడ్డి పువ్వునే అలంకరించానంటే, ఆకాశ పక్షుల్నే పోషిస్తున్నానంటే, వాటికన్నా శ్రేష్ఠులైన మిమ్మల్ని నేను పోషించలేనా అన్నాడు. వాటికన్నా శ్రేష్ఠులైన నా పిల్లలు మిమ్మల్ని నేను పోషించలేనా? మీ చింత యావత్తు నా మీదేయండి, మీ లైఫ్ ఎలా ఉండాలో నేను చూసుకుంటాను, మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. నమ్మకం ఉంటే రేపటి నుండే ప్రారంభించండి. మీ జీవితంలో ఏం జరిగినా ఆయనకు చెప్పుకోండి. ప్రార్థన అలవాటు చేసుకోండి. ప్రార్థన లేని జీవితం వ్యర్థమైనది. ప్రార్థన ఎంత గొప్పదో చెప్పండి. నా ముగించే ముందు ఇదిగో, నీ మోకాలు నేలను తాకితే నీ స్వరం ఆకాశాన్ని తాకుద్ది. అది ప్రార్థన. నీ మోకాలు నేలను తాకితే నీ స్వరం ఆకాశాన్ని తాకుద్ది. పరలోకపు ప్రభుత్వాన్ని భూమి మీదకి దించేది ఏదన్నా ఉంది అంటే అది ప్రార్థన. ఆయనతో మాట్లాడడం నేర్చుకో, ఆయనకి చెప్పుకోవడం నేర్చుకో. మనుషులకు చెప్పడం ఆపేయక, నువ్వెవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నీ బాధను ఎవరు తీర్చరు. ఆయనకి చెప్పుకో, ఆయనతో మాట్లాడు. నీ వచ్చి రాని మాటలే ఆయనకు మహా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆయనతో సహవాసం కలిగిండు. నీ చింత యావత్తు ఆయనకి చెప్పు. ఆయన చిత్తాన్ని తెలుసుకో. ఆయన చిత్తం మీద నీ కష్టాల్లో కూడా నువ్వు మనసు పెట్టుకో. ఆయన నీ లైఫ్ డిజైన్ చేస్తాడు. ఈ రెండు రోజుల సభలో మనకు అదే నేర్పించేది. రండి, మీరు మీకు విశ్రాంతి లేక బాధపడుతున్నారా? ఆయన అన్న మాట అదే. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా? ఈ ప్రయాసలో మీకు శాంతి లేదు, ఈ ప్రయాసలో మీకు వ్యర్థం, ఈ ప్రయాస అంతట్లో మీకు సుఖ సంతోషం లేదు, మీకు శాంతి సమాధానం నా దగ్గర ఉందన్నాడు. మీ ప్రయాసం ఎందుకు ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఈ మనుషులందరూ ఎందుకు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు? సుఖపడాలనే కదండి. ఎందుకు ప్రయాసపడి మనం రాత్రి పగలు కష్టపడుతున్నాం? సుఖపడాలి, శాంతి సమాధానంతో ఉండాలనే కదా. కానీ దొరుకుతుందా? మనకి దొరకట్లేదు. ఆ శాంతి సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, వాటిని దించండి, నా యుద్ధకు రండి, మీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాను. నమ్మకం ఉంటే ఆయన వైపు చూడండి, నమ్మకం లేకపోతే మిమ్మల్ని మీరే చూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గొప్ప సంగతులు తండ్రి మీ మీద ఆనుకునే మాటలు. మరి ఎంతమందికి అర్థమయ్యో నాకైతే తెలియదు తండ్రి. ఈ ఉన్నతమైన మాటలను బట్టి వారు మీ మీద ఆనుకోవడానికి నేర్పించండి తండ్రి. మనుషులుగా మనుషులు నమ్ముకుంటే మనసు అన్నవాడు మోసం చేసేవాడని గుర్తిరిగి, కేవలం మీ పిల్లలుగా మీకు అనుసంధానంలో ఉంటే ఒకరోజు లక్షల మంది ఇశ్రాయేలుని పోషించిన దేవా, మా చిన్ని కుటుంబంలో జరుగుతున్న ఈ కలతలు కన్నీళ్ళు అన్నీ ఇవన్నీ తొలగిపోవాలి అంటే, మా జీవితంలో తృప్తి కలిగి మేము బ్రతకాలి అంటే మీరే కేంద్ర స్థానమై ఉండాలి తండ్రి. అది గుర్తెలిగి బ్రతకడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఈ మాటలు విన్నవారు రేపటి నుండి తండ్రి మీ మీద ఆనుకుంటూ వారి జీవితంలో ఏది జరిగినా, అది కష్టమైన కన్నీళ్ళైనా ఉన్నత స్థితి అయినా లేమి స్థితి అయినా ఏదైనా, ఆ స్థానంలో ఉండి వారు మిమ్మల్ని మహిమపరచడం వారికి నేర్పించండి తండ్రి. పరసంబంధమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహింపచేయండి. వారిని కాపాడండి తండ్రి. ఈ సభలను చేసిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. రమ్యమైన మాటలు సమాజానికి వినిపించేవారుగా మేము ఉండకుండా, కేవలం మనిషి మనసు మార్చి ఆ మనిషిని మీకు దగ్గర చేసే సేవలో నైపుణ్యత సాధించడానికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి తండ్రి. ఈ సభలు నడిపించిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీ తోడు నుంచండి. వారిని కాపాడండి తండ్రి. మీ చిత్తమైతే వారి జీవితంలో ఏవైతే ఆశిస్తున్నారో వాటన్నిటిని జరిగించండి. మీ చిత్తానుసారమైన బ్రతుకుని వారికి అనుగ్రహింపచేయండి. మీ చిత్తమైతే మరొకసారి విస్తరించి మాట్లాడుకోవడానికి మాకు అనుకూలమైన సమయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహింపజేయండి తండ్రి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను దీవించండి. ఆ సంఘానికి కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహింపజేయండి.
భూమి మీద ఉండగానే పరలోకపు పౌరుషత్వం కొరకు ఆలోచించగలిగే మంచి జీవితాన్ని వారికి అనుగ్రహింపచేయండి తండ్రి. ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా వారి జీవితాల్లో మీ తోడు నుంచండి, వారి పనుబాటుల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. మేము తిరిగి వెళ్ళుచుండగా మా ప్రయాణంలో మీ తోడు నుంచండి. రేపటి నుండి వేరొక ప్రాంతంలో మాట్లాడడానికి తగిన సమయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహింపచేయండి తండ్రి. అలాగే తండ్రి, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.